हाय अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। तक्कुल लड्डू बंदर लड्डू अंटाम कदमी दाँ विधि रेडी चुस्को चूपा इदे चला बहुत चला मेतगा उदी लड्डू अने रोजलना मेतगा उ तक्कुल लड्डू अने वीडियो की वेल्पदा दीन कोसम शनगपिं अने जल्चे नैन रे कपल तस्कना पिंड अने जल्चे तस्को दीन चिटकीड़ साल्ट वेवाली इपू दींट तील वेक కొంచెం మెత్తగా కలుపుకోవాలండి। ఇక్కడ శనగపిండి అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి ఈ పిండి అనేది కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా జారుల్లా కలుపుకోవాలి। ఇలా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు జంతుగురు కొట్టాలు కారం పోస కొట్టాలి అంటాం కదండి అవి తీసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి ఈజీగా జారడానికి। ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని మన కలిపిన పిండి మిశ్రమాన్ని చేతితో తీసుకొని మనం ఆ గొట్టాల్లో స్టఫ్ చేసుకోవాలండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। ఇది ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు। లడ్డూలు అనేవి అంత బాగుంటాయి, ఎన్ని రోజులు ఉన్నా మెత్తగానే ఉంటాయి। ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ మరగనివ్వాలండి। ఆయిల్ మరిగిందో లేదో చిన్న పిండి మిశ్రమాన్ని వేసుకుంటే ఇలా పొంగులు వస్తుంది। ఇలా మరిగిన తర్వాత మనం జంతుకులు కారం పోస ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలండి। అయితే మంట మరీ హై ఫ్లేమ్లో ఉంచేయకండి। ఈ రెసిపీకి అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఒకేసారి కలర్ వచ్చేసిన ఈ శనగపిండి కాబట్టి మెత్తగా ఉంటాయి జంతుకులు కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మన జంతుకులు అనేవి ఫ్రై చేసుకోవాలి। మరీ కలర్ అయితే రానవసరం లేదండి, కొద్దిగా ఆ బుడగలు తగ్గేంత వరకు కొంచెం కలర్ వస్తే సరిపోతుంది। అప్పుడే మనకి ఈ బందర్ లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి। ఈ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి। ఇలా అన్నీ వేయించుకోవాలండి, నాకు ఆరు జంతుకుల వరకు వచ్చాయి, వీటిని ఒకసారి ఇరిపేసుకోవాలి। చూసారు కదండి ఈ విధంగానే వేయించుకోవాలి। ఇలా చిన్న చిన్నగా ఇరిపిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి। ఇలా మిక్సీ జార్లో వేసిన వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి। ఇలాగా మెత్తగా పొడి అనేది అవ్వాలండి మిక్సీ చేసుకున్నప్పుడు, చూసారు కదా ఈ విధంగా। ఇప్పుడు ఈ మెత్తగా చేసిన పొడిని పక్కన ఉంచేసి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవచ్చు। స్టవ్ వెలిగించి రెండు కప్పులకి ఒక కప్పు పంచదార తీసుకున్నానండి, అర కప్పు నీళ్ళు తీసుకున్నాను। ఇక్కడ పంచదార అనేది కొంచెం లావుగా ఉంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి। అలా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి పంచదార అనేది తొందరగా కరుగుతుందండి। నీళ్ళు తక్కువ వేసుకుంటే పంచదార అనేది కరగకుండా మనకి పాకం వచ్చేస్తుంది, ఇది ఒకటి గమనించండి। దీనిలో ఇలాచి చెదిగొట్టింది రెండు వేసుకుంటున్నానండి। ఈ దీనికి బందర్ లడ్డూకి అనేది పాకం అనేది మరీ గట్టి పాకం అవసరం లేదండి, జస్ట్ తేగ పాకం వస్తే సరిపోతుంది, మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను। ఈ విధంగా తేగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఆ పాకంలో మనం మిక్సీ పట్టిన పిండి అనేది వేసేసుకోవాలి, మొత్తం వేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి। ఫస్ట్ పలుచగా ఉంటుందండి పంచదారలో వేసిన వెంటనే, తర్వాత అది గట్టిపడుతుందండి। ఇక్కడ స్వీట్ అయితే చాలా కరెక్ట్గా సరిపోయిందండి, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకో పావు కప్పు పంచదార వేసుకోవచ్చు। ఇలా కంటిన్యూస్గా ఎక్కడ ఉండలేకుండా కలిపే కొలది మనకు కరిగిపోతూ ఉంటుంది। ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను। ఇక్కడ పంచదార పాకం అనేది అలా గట్టిపడుతూ ఉంటుందండి, ఇక్కడ తక్కువ మిశ్రమే కాబట్టి గట్టిపడే వరకు నేను కలుపుతూ ఉంటున్నాను। మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు లడ్డూలు అనేది చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి కొద్ది కొద్ది మిశ్రమాన్ని ఇలా చల్లారబెట్టుకుంటూ ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదండి చాలా తొందరగానే గట్టిపడుతుంది, ఇలా మెత్తగా మెదుపుతూ మనం లడ్డూలు అనేవి రెడీ చేసుకోవడానికి ఇలా టైట్ అవ్వాలి। చూసారు కదండి ఇప్పుడు మనకి లడ్డూ చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది। ఈ విధంగా వచ్చినప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిగా నూనె కానీ రాసుకొని చిన్న చిన్న మిశ్రమాన్ని తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి। బాగా కలిపి ఇలా లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి, చాలా మెత్తగా వస్తుందండి లడ్డూ అనేది। ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మూత పెట్టలేదండి, ఎక్కువ చేసేటప్పుడు కంప్లీట్గా మూత పెట్టి తక్కువ తక్కువ తీసుకుంటూ చేసుకోవాలి। ఇక్కడ పంచదార పాకమే కాబట్టి మనకి అలా డ్రై అయిపోతూ ఉంటుంది,
కొద్ది కొద్దిగా ఆ ఉండల్లా అయిపోయినా కూడా దాన్ని మెత్తగా కలుపుకొని మన లడ్డు అనేది చేసుకోవాలండి. చేత్తో ప్రెస్ చేస్తూ ఉండాలి ఆ పిండిని, అప్పుడు లడ్డు అనేది చేసుకుంటే మనకి చాలా స్మూత్గాను లడ్డు టేస్ట్ కూడా షేప్ కూడా చాలా బాగా వస్తుందండి. అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేళ్ళతో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి, అప్పుడే లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే బందర్ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా డ్రై అయిపోయింది. ఇక్కడ శనగపిండి కాబట్టి చెమ్మ అనేది ఉంటుందండి. బాగా పిండిని ఎక్కువసేపు కలిపితే మనకి లడ్డు అనేది షేప్ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదండి బందర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మన ఇంట్లో హెల్దీగా తయారు చేసుకోవచ్చు. అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకటి గ్రిప్ చూపిస్తున్నాను, ఈ లడ్డు అనేది ఎన్ని రోజులు ఉన్నా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.